హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్ నేను మీ బాను ప్రకాష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ట్వంటీ నైన్టీన్లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ఏంటంటే ద లైట్ హౌస్ ఈ సినిమా రివ్యూ చేసే ముందు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ కిందే సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేయండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు రెగ్యులర్గా ఆన్ టైంలో వచ్చి చేరుతాయి సరే ఇప్పుడు ఈ సినిమాకి ఇది వద్దాం ఇది యాక్చువల్గా ఎయిటీన్ నైంటీస్లో జరుగుతున్న ఇరా అనమాట ఈ సినిమా దీంట్లో ఉండేది మేజర్లీ టూ క్యారెక్టర్స్ ఇద్దరు మేలే ఒక ఫిమేల్ క్యారెక్టర్ వస్తుంది హార్డ్లీ వన్ మినిట్ టూ మినిట్స్ వస్తుంది అది కూడా మెర్మైట్గా వస్తుంది ఈ సినిమా స్టోరీ లైన్కి వచ్చాము అంటే ఎయిటీన్ నైంటీస్లో ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్ అన్ని దగ్గర ఇది చేస్తున్నప్పుడు ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ ఉంటుంది ఆ ఐలాండ్లో ఒక లైట్ హౌస్ ఉంటుంది అటు ఎక్కువ షిప్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ లైట్ హౌస్లో ఒక నెల రోజులు పనిచేసేకి ఒక ఇద్దరు ఒకరు విలియం డాఫో ఇంకొకరు వచ్చి రాబర్ట్ ప్యాటిన్సన్ ఈ ఇద్దరు క్యారెక్టర్లు విలియం వచ్చేసి సీనియర్ ఈ ప్యాటిన్సన్ అనేటోడ్ అతని కింద పనిచేసే అతను వాళ్ళిద్దరు వచ్చే ఆ ఐలాండ్లో ఒక నెల రోజులు ఉండేకి వస్తారు ఉండి ఆ లైట్ హౌస్ ఇది పనిచేసాక మిషనరీ అంతా ఇది చేసేకి వస్తారు అన్నమాట ఆ నెల రోజులు ఏం జరిగింది అన్న ఇది అక్కడ ఎయిటీన్ నైంటీస్ కాబట్టి వీళ్ళు సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా చేశారు అంటే ఫస్ట్ ఈ సినిమా అంతా ట్వంటీ నైన్టీన్లో వచ్చిన సినిమా అన్నా కానీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేశారు సెకండ్ అది వన్ ఇస్ టు నైన్టీన్ రేషియో అది మనకి ఒక స్క్వేర్ టైప్లో ఉంటుంది థర్టీ ఫైవ్ ఎంఎమ్ది ఒకప్పుడు పాత సినిమాలు కనిపించేది ఆ ఫార్మాట్లో షూట్ చేశారు ఐ రెండింటితో పాటు సినిమాటోగ్రఫీ బ్లాక్ అండ్ వైట్ ఆ లైటింగ్స్కి అసలు ఎరగదీసి పెట్టారు అది ఎంత బాగా చేశారు అంటే ఈ సినిమా ఆస్కార్ నామినీస్ సినిమాటోగ్రఫీకి ఇదైంది నామినేట్ అయింది అవార్డు రాలేదు అనుకోండి అది వేరే విషయం ఇద్దరే ఉన్నారు సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఇద్దరే ఉన్నారు ఈ కింద ఎవడైతే జూనియర్ ఉన్నాడో అతను అతనికి డిఫరెంట్ డిఫరెంట్గా కళలు వస్తూ ఉంటాయి ఇది వస్తుంటాయి ఎలా అంటే ఈ వాళ్ళ సీనియర్ ఎవరైతే హెడ్ ఉన్నాడో అతని కైండ్ ఆఫ్ ఏమంటారు ఆక్టోబస్ లెక్క ఉన్నట్టు టైల్ ఇట్లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి మెర్మైడ్ అతనికి కనిపిస్తుంది నిజంగా ఉందా కనిపిస్తుందా నాకైతే క్లారిటీగా అనిపించలేదు అది మీరు మీరు చూసి మీకేం అర్థమైందో కింద డిస్క్రిప్షన్స్లో చెప్పండి అది కూడా నేను అతనికి ఫీల్ వస్తుంది అని అనే అనుకుంటున్నాను ఆ ఇద్దరు ఉన్నప్పుడు వా అక్కడ సి దీన్ని ఇది ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మిత్ ఉంటుంది సి గర్ల్స్ ఆ పక్షి పక్షులు ఎక్కువ యూరోపియన్ అటు సైడ్ ఉంటారు సీగల్స్ అంటారు వాటిల్ని చంపకూడదు అని సీనియర్ చెప్తాడు కాకపోతే ఒకనొక టైంలో ఇతను వచ్చేసి ఆ సీగల్ని పట్టుకొని రాబర్ట్ దాన్ని చంపేస్తాడు ఆ చంపేసినప్పటి నుంచి నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ వెహికల్ వస్తుంది ఇంకా వెళ్ళిపోతారు నెల అయిపోతుంది అన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ వస్తుంది వీళ్ళు ఉన్న స్టోరేజ్ ఫుడ్ అంతా ఇదైపోతుంది అప్పుడు వీళ్ళు ఇంకా ఫుడ్ లేదు మందు మందు ఎతికి ఎక్కడి నుంచో బయట నుంచి ఇస్తారు స్టాక్ మందు అయిపోతూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి ఇతను ఒక ఇది చెప్తాడు ట్రూత్ రివీల్ చేస్తాడు ఇతను మామూలుగా ఎక్కడ మొత్తము జూనియర్ చేత పని చేపిస్తాడు కానీ ఆ లైట్ యొక్క ప్లేస్కి మట్టుకు జూనియర్ని పంపాడు అదేందో సీక్రెట్ అదొకటి క్లైమాక్స్లో రివీల్ అవుతుంది ఇట కొద్దిగా ఇంట్రెస్టింగ్ థాట్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సినిమా ఎవరెవరు చూడొచ్చు అంటే ఫ్యామిలీస్ అంటే ఒకటి రెండు ఈ మర్మైడ్ చూపించినప్పుడు ఆ మర్మైడ్ కొద్దిగా నేకెడ్గా చూపిస్తారు ఇంకోటి వీళ్ళు అలోన్గా ఉన్నప్పుడు వీళ్ళు మాస్ట్రిపేషన్ ఇవంతా కొద్దిగా ఒకటి రెండు సీన్లు ఉన్నాయి సో ఫ్యామిలీతో చూ చూడాలా వద్దా అంటే అవసరం లేదు అనే చెప్పగలుగుతా సెకండ్ ఇది చాలా స్లో పేస్ ఉంటుంది ఎంత స్లో పేజ్ ఉంటుంది అంటే ఇది మీ ఓపికను టెస్ట్ చేస్తుంది సో మీరు అంత ఓపిక ఉండి నేను చూడతా చూడగలుగుతాను చూస్తాను అని అనుకుంటే మీరు చూడవచ్చు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే మటుకు ఫస్ట్ పాయింట్ సినిమాటోగ్రఫీ సంపి పెట్టుంటాడు సినిమాటోగ్రఫీ అద్భుతమైన ఫస్ట్ షాట్ దగ్గర నుంచి ఏంది ఒక వైడ్ యాంగిల్ ఉంటుంది ఎక్కడో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అక్కడ ఆ తర్వాత షిప్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తుంటాడు అక్కడ నుంచి ఒక నైట్ వీళ్ళు మాట్లాడుకుంటున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్లో వీడు జూనియర్ స్టేర్ కేస్ ఒక రౌండ్ స్టేర్ కేస్ ఉంటుంది లైట్ హౌస్లో ఆ పైన్ నుంచి పడి దొర్లుకుంటా కిందకు రావడం దగ్గర నుంచి ప్రతి ఒక్క సీన్ సినిమాటోగ్రఫీ నాకు సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం నేను చేయాలనుకుంటున్నా వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అద్భుతంగా ఉంటుంది దానికి బాగా సపోర్ట్ చేసింది మ్యూజిక్ ఫస్ట్ ఆ షిప్ వచ్చేటప్పుడు వచ్చే హాంకింగ్ సౌండ్ అది యాక్చువల్గా లైట్ హౌస్ సౌండ్ చేస్తూ ఉంటుంది ఆ సౌండ్ సినిమా మొత్తము కాన్స్టెంట్గా హాంకింగ్ వినిపిస్తూనే ఉంటుంది దాంతోపాటి మిగతా సౌండ్స్ ఇవన్నీ వస్తుంటాయి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఉంటాడు దాంతోపాటి ఇద్దరు క్యారెక్టర్స్ ఒక్కరిని మించి ఒకరు పోటీగా నటించారు వీళ్ళిద్దరూ ఎందుకు సపోర్టింగ్ యాక్టర్స్ దీనికి నామినేట్ అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఈ మూడు చాలు మనం ఈ సినిమా కొద్దిగా ఓపిక్గా కూర్చొని స్లో పేస్ ఉన్నా కానీ ఏందో జరుగుతుంది ఏందో చెప్తున్నాడు అన్న ప్రతి ఒక్క దగ్గర ఇది ఉన్నందుకు మనం కూర్చొని చూసేకి మీరు ఇట స్లో పేస్ చూడాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ దానికి సంబంధించిన వాళ్ళు మిస్ చేయకూడని సినిమా ఒక బ్లాక్ అండ్ వైట్లో ఇంత అద్భుతంగా తీయగలుగుతారా అని అనిపించేలా ఉంటుంది సినిమా మీరంతా చూడవచ్చు ఈ రివ్యూ ఇంతే ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ